సకమశేష్ రోడ్ ఆగిపోయింది సిఎండి బాబున ఆవేదన బాధన వాళ్ళ ఆవేదన వింటే వాళ్ళ బాధన వింటే వాళ్ళ రోదన వింటే ఎవరికైనా బాధ కలుగుతుంది. ఆ సందర్భంగా నేను మాట్లాడే తప్ప మనం ఎవరికి వ్యతిరేకం కాదు. అందరు ఇక్కడే ఉండాలి, బాగా సెటిల్ అవ్వాలి, బాగా వ్యవసాయం చేయాలి, ప్రభుత్వానికి ఉపయోగపడాలి అని మొదట నేను చెప్తాను. ఎన్నో మీటింగులు చెప్పిన కూడా చెప్తాను. అది కొన్ని సందర్భాల్లో తప్పదు, కొన్ని మంచి పనులు చేయాలి. అక్కడ బాధపడిన గిరిజనులు కావచ్చు, గిరిజన రైతులు కావచ్చు, చేయాలి. కొన్ని చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాలని అవసరాన్ని కొద్దిగా వినియోగించుకోక తప్పదు. అంతే తప్ప మేము ఏ సెటిలర్కి వ్యతిరేకం కావద్దలేదు. అందరూ ఇక్కడ ఉండాలని కోరుకుంటాను. మరీ చెప్తుంది, చాలామంది సహోదరులు తమంతట తాము ముందుకొచ్చి తమ భూమి ఇక్కడ వచ్చి రోడ్లు వేయండి, బ్రిడ్జ్లు కట్టండి అంటున్నారని కూడా చెప్పాను. ఆ పదం ఎక్కడా రానివ్వలేదు అక్కడ. అందుకే మేము ఎవరికి వ్యతిరేకం కాదు. మా ప్రాంతానికి వచ్చి నేనే చెప్తుంటాను, కోనసీమలాగా తయారు చేశారు, కోనసీమ కొబ్బరి ముక్కలాగా. ఒకప్పుడు మాకు వ్యవసాయం తెలిసేది కాదు. ఇవన్నీ నడుచుకుని తిరిగిన భూములు, ఈ భూముల్లో సరిగ్గా ఏటి పండేది కాదు, మంచి కోనసీమ కనిపిస్తుంది మాకు ఇక్కడంతా అని నేను చాలా సందర్భాలు మెచ్చుకుంటున్నాను. నేను చాలా దగ్గర వాళ్ళు ఒకళ్ళిద్దరి వల్ల వాళ్ళకి సమస్య వస్తుంది. వాళ్ళకు మేము రిక్వెస్ట్ చేశాము, కొన్ని మాకు డబ్బులే కావంత పని, ఇంత డబ్బులే మనం అడిగాము, అది కూడా పిలిచినా వాళ్ళు రాలేదు. ఆ పరిస్థితులు మనం మాట్లాడడం తప్ప ఇప్పుడు అప్పుడు రేపు కూడా అదే ఒక మాటలే చెప్పలేదు. అభివృద్ధికి ఎవరం కూడా అడ్డుపడకూడదు.